నెల్లూరు రూరల్ నియోజకవర్గం 35వ డివిజన్లోని సారాయి అంగడి సెంటర్ పైప్లైన్ వీధిలో అభివృద్ది పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి విచ్చేశారు. డివిజన్ కార్పొరేటర్ యాకసిరి వాసంతి ఆధ్వర్యంలో ఆదాలకి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆదాల చేతుల మీదుగా అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి తన సాయశక్తుల కష్టపడి కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రతి డివిజన్లో ప్రస్తుతం 2 కోట్ల రూపాయల మేర అభివృద్ది నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. 35వ డివిజన్ అభివృద్ధికి మరో 50 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దగ్గర దగ్గర ఇప్పటి వరకు 3 కోట్ల 40 లక్షల రూపాయలతో పనులు చేసుకోవడం జరిగింది. ఈరోజు 40 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం. ఇప్పుడే మన వాసంతి గారు శరత్ గారు ఇద్దరు కలిసి ఇంకా మాకు కొన్ని రోడ్లు మిగిలి ఉన్నాయి, వాటిని కూడా పూర్తి చేయాలంటే 40-50 లక్షల వద్దని అడగడం జరిగింది. తప్పకుండా 50 లక్షల రూపాయలు అదనంగా కేటాయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మన ప్రభుత్వం పేదవాళ్ళ ప్రభుత్వం ఇది. ముఖ్యంగా ఈరోజు పేద మధ్యతరగతి వాళ్ళకి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు అందుతున్నాయంటే అది కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఒక్క సంక్షేమమే కాకుండా అభివృద్ధిలో కూడా ఎక్కడా లోటు రాకుండా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రతి డివిజన్లో 2-3 కోట్ల రూపాయల పన్ను తగ్గకుండా ఈ 6 నెలల్లో రేపు రాబోయే 4 నెలల్లో చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మన ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు చేయడం మీకు తెలుసు. గడప గడపకు మీ ఇళ్ళకంతా వచ్చి ఆ గడప గడప ప్రోగ్రామ్ లో అనేక విషయాలు తెలుసుకొని తద్వారా ఈ సురక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ సురక్షా కార్యక్రమం వల్ల ఎవరైనా 2-3% మిగిలిపోయి ఉంటే సంక్షేమ కార్యక్రమాలు రాకుండా వాళ్ళందరికీ కూడా తిరిగి ఆ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కూడా జరిగింది. రేపు రాబోయే 10 రోజుల్లో ఆరోగ్య సురక్ష అని మరో కార్యక్రమం చేపట్టబడుతూ ఉన్నాం. ఇది ముఖ్యంగా పేద మధ్యతరగతి వాళ్లలో ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని అన్నింటినీ పరీక్షలు చేసి తగిన మందులు తగిన ట్రీట్మెంట్ అన్ని కూడా రాబోయే 4 రోజుల్లో చేయడం జరుగుతుంది. దాన్ని అందరూ కూడా చక్కగా వినియోగించుకోవాలని కూడా కోరుకుంటూ, ఈరోజు మన ముఖ్యమంత్రి గారు విద్యకి వైద్యానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం మనందరికి కూడా తెలుసు. మన పొదలకూరు రోడ్లోనే ఒక కొత్తగా ఒక క్లినిక్ ప్రారంభించాం. తద్వారా పేదవాళ్లకి అనేక ఆరోగ్య సమస్యల్ని తీర్చడం జరుగుతుంది. అంతేకాకుండా స్కూల్స్ ఈరోజు మీరు చూసినట్లయితే కార్పొరేటర్ స్కూల్స్ తో సమానంగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్ది అక్కడికి వచ్చే పిల్లలకి డ్రెస్సులు కానీ బుక్స్ కానీ వాళ్ళకి మంచి ఆహారం కానీ వాళ్ళు చదువుకునేదానికి బాగా ఉత్సాహం కలిగే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం మీ అందరికి కూడా తెలుసు. ఈ రోజు చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల శాతం చాలా పెరిగింది. ఎందుకంటే విద్య అనేది చాలా ముఖ్యం. ఏ ఇంట్లో అయితే చదువుకొని ఎవరైనా ఉద్యోగం చేస్తారో వాళ్ళ రూపురేఖలే మారిపోతాయి, ఆ ఇంటి పరిస్థితులే మారుతాయి అని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, అందరూ కూడా ముఖ్యంగా యువకులకు యువతులకు వాళ్ళ పిల్లలని బాగా చదివించమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తప్పకుండా ఈ రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా కూడా నా సాయశక్తుల కష్టపడి అభివృద్ధి చేస్తానని మీ అందరికి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జాయి అభివృద్ధి అన్నది ఒక వీటిలాగా కలిగించే పరిస్థితి ఉంది. అది కేవలం అది ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు చేతే అది సాధ్యమవుతుంది. మనకి ఇంకోటి గర్వపడాల్సిన విషయం ఏంటంటే మనకి ఎంపీ గారు ఏమైనా మన ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. మనకి 2 అమౌంట్స్ వస్తాయి, ఎంపీ ల్యాండ్స్ నుంచి వస్తాయి, రూరల్ నుంచి మనకి కావాల్సిన 2 అమౌంట్స్. ఎక్కడ కూడా ఎంపీ ల్యాండ్స్
మనని వృధా చేయకుండా అభివృద్ధికే ఉండాలి అనే ఒక మంచి ఆలోచనతోటి ఒక మంచి దిశతోటి ముందుకెళ్తున్నటువంటి ఆగల్ ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ప్రతి ఇంట్లో ఒక బిడ్డలాగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ప్రతి చెల్లికి సంక్షేమం ద్వారా ఆర్థికంగా నిలబడడానికి ఎంతో ఉపయోగపడే విధంగా ఈ పథకాలను అందజేస్తున్నారు. ఒక పక్క అభివృద్ధి బాటలో మన ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు కూడా మన రూరల్ నియోజకవర్గాన్ని అంతా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. మన ఇంటి బిడ్డగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారంటే అది మనమెంతో గర్వపడాల్సిన విషయంగా నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా అదంతా గమనించుకొని రాబోయే ఎన్నికల్లో మన సత్తా చూపించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఎలక్షన్ అప్పుడు వచ్చినప్పుడు ఆ రోడ్డు గురించి అడగటం జరిగింది. అదే విధంగా మేము గుర్తు పెట్టుకొని ఈ గడప గడప ప్రోగ్రామ్ లో ఎక్కువ శాతం డబ్బుల్ని ఈ పైప్ లైన్ స్ట్రీట్ అంటే 12 వీధులకు కలిపి ఒక రోడ్డు కాబట్టి ముఖ్యంగా ఆ రోడ్డుకి వేయించడం జరిగింది. దానికి ఆదాల ప్రభాకర్ అన్న గారు మాకు సపోర్ట్ చేసి ఆ రోడ్డుని 15th స్ట్రీట్ ని మొత్తం 4 రోడ్లని ఈ గడప గడపకి వచ్చిన అమౌంట్ ను యూజ్ చేసి మేము వేయటం జరుగుతా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో MIG లేఅవుట్ 20, 25, 30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సిసి రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు, కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్, నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.